ఐపిఎల్ పద్నాలుగవ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ భోని కొట్టింది పంజాబ్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది చెన్నై బౌలర్ల దాటికి నూట ఆరు పరుగులకే చాప చుట్టేసింది పంజాబ్ ఐపీఎల్ పద్నాలుగవ సీజన్లో చెన్నై తొలి విజయాన్ని నమోదు చేసింది పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది ముందుగా టాస్ ఓడి కు దిగిన పంజాబ్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులే చేయగలిగింది చెన్నై బౌలర్ దీపక్ చాహర్ దెబ్బకు ఇరవై ఆరు పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది ఏ సమయంలోనూ కోలుకోకుండా పంజాబ్ను దెబ్బతీశాడు చాహర్ వరుస వికెట్లు కోల్పోతున్న క్రమంలో పంజాబ్ను షారుఖ్ ఖాన్ ఆదుకున్నాడు అతను ముప్పై ఆరు బంతుల్లో నలభై ఏడు రన్స్ చేయడంతో పంజాబ్ ఆ మాత్రం అయినా చేయగలిగింది నూట ఏడు పరుగుల టార్గెట్ గా బ్యాటింగ్కు దిగిన చెన్నై నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఓపెనర్ డూప్లసిస్ ముప్పై ఆరు రన్స్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ మోయిన్ అలీ నలభై ఆరు పరుగులు చేసి చెన్నైకి విజయాన్ని కట్టబెట్టారు కేవలం పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు ఇక నాలుగు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్ చాహర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది మూడు పాయింట్ రెండు ఓవర్లలో పదమూడు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడుగొట్టిన చాహర్ ఐపీఎల్ కెరియర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు తొలి మ్యాచ్లో రెండు వందల పరుగులు చేసిన పంజాబ్ రెండో మ్యాచ్లో నూట ఆరు పరుగులే చేసి ఈ సీజన్లోనే అత్యంత తక్కువ స్కోర్ నమోదు చేసింది ఇక పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ రెండు వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్ మురుగన్ అశ్విన్కు చెరో వికెట్ దక్కాయి